మృతి చెందిన సినీ నటి శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్కుసేని పోలీసుల శవాగారంలోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతిలోక సుందరి మృతిపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆమె గుండెపోటుతో చనిపోలేదని, శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి చెందారని యుఏఈ ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రమాదవశాత్తు బాత్రూంలో టబ్లో మునిగి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు వెల్లడవుతుంది. అయితే మరోపక్క ప్రముఖ నటి శ్రీదేవి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని, గుండెపోటుతోనే ఆమె చనిపోయిందని దుబాయ్ పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్కు తరలించే ఏర్పాట్లకు సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా కొంచెం సేపట్లో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత ఆమె మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ముంబైలోని శ్రీదేవికి చెందిన భాగ్య బంగ్లాలో అభిమానుల సందర్శనం కోసం ఆమె పార్థివ దేహాన్ని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.